खम्मम जिल्ला पेनुबल्ली मंडलम नीलाद्रीश्वर आलयंलो कार्तीक पौर्णमी संदर्भंगा नीलाद्रीश्वर स्वामीवारिनी सत्तुपल्ली शासन सभ्युलु वेंकट वीरय्य दंपतुलु दर्शिंचुकुन्नारु। पालु तेनेतो रुद्राभिषेकं चेसी प्रत्येक पूजा कार्यक्रमंलो पाल्गोन्नारु। आलयानिकि वच्चिन एम्मेल्ये संड्रा वेंकट वीरय्य दंपतुलकु आलय कमिटी मेल तालालतो पूर्ण कुंभंतो घन स्वागतं पलिकारु। కార్తీక దీపాలను వెలిగించి నీలాద్రీశ్వర స్వామివారిని శివనామస్మరణ చేసుకున్నారు। ఎంతో ప్రాముఖ్యత గల కార్తీక మాసం సందర్భంగా ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన నీలాద్రీశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఎమ్మెల్యే సంద్రా వెంకట వీరయ్య తెలిపారు। దేవాలయ అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటామని ఇప్పటికే ప్రాకార మండపం కళా తోరణం అదనపు గదులు నిర్మాణాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే సంద్రా తెలిపారు। ఉత్తర ప్రాకారం అదే విధంగా తూర్పు ప్రాకారం లంకపల్లి దగ్గర కూడా ఒక ముఖద్వారం ఇట్లాంటివి కూడా ఉన్నాయి। ఈ లంకపల్లి దగ్గర ముఖద్వారానికి మన ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారిని కూడా అడిగాం। అదే విధంగా ఇంకా ఇతర పెద్దలను కూడా అడుగుతున్నాం, ఎవరు చేస్తే దాన్ని కూడా అక్కడ కూడా చేపించే విధంగా చర్య తీసుకోవడంతో పాటుగా ఇంకా ఇంటర్నల్ గా ఇక్కడ కావాల్సిన కొన్ని నిర్మాణ పనులు చేయాల్సిన అవసరం ఉంది। దాంతో పాటుగా చుట్టూ ప్రాకార మండపం అయిన తర్వాత ప్రాకారం మండలం లోపల కావాల్సిన గ్రానైట్ ని కూడా రవిచంద్ర గారు ఉచితంగా ఇస్తారు, అది కూడా కొన్ని లక్షల రూపాయలు। నేను సుమారు నాకు తెలిసినంత వరకు వారు ఈ యొక్క దేవాలయానికి 30 లక్షల రూపాయలు అది 25 లక్షలు 55 లక్షలు వరకు వారు ఈ యొక్క దేవాలయానికి 30 లక్షల రూపాయలు అది 25 లక్షలు 55 లక్షలు అది 10 65 లక్షలు అంటే 1 కోటి రూపాయలు వారు రవిచంద్ర గారి దేవస్థానానికి విరాళంగా ఇస్తున్నట్టు లెక్క। వారు నా యొక్క ప్రాణ స్నేహితులు కావడం, వారు కూడా స్వతహాగా దైవ భక్తులు కావడం, వీటన్నిటి సహకారంతో ఈ నిర్మాణం